हाय एवरीवन, वेलकम बैक टू स्वीटी लॉग्स। ईरोजु रेसीपी बॉडी की चलव चेसे आरोग्यकरमैन सगु बियम सेमिया पायसं नी प्रिपेर चेसुकुंदाम। मनम शुगर कानी नेय्यि कानी वाडकुंडा हेल्दीगा ए विधंगा प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। ई रेसीपी नच्चिनट्लयिते लाइक चेयंडि, इलांटि रेसीपीस कोसम मा चानल्नि सब्स्क्राइब चेसुकोंडि। इप्पुडु चेसे विधानं चूद्दाम। मुंदुगा पालनि वेडि चेसि पक्कन पेट्टेसुकोवालि। ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గు బియ్యంకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి। ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి। సగ్గు బియ్యంని 1 అవర్ బిఫోరే నానబెట్టేసి పెట్టేసుకోవాలి। ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ వాటర్ ని స్ట్రైన్ చేసుకోవాలి। బెల్లం ఏమన్నా డస్ట్ ఉంటే అది సెపరేట్ అవుతుంది। ఈ విధంగా सग्गु बियमनी 1 अवर बिफोरे नानबेटेसी पेट्टेसुकोवाली। इप्पुडु ओक कप्पु सग्गु बियंकी 4 कप्पुल वाटर चोप्पुन ई बेल्लम वाटर 3 कप्स अयिनायि। एक्स्ट्रा इंकोक कप्पु वाटर नी याड चेसुकोवाली। मोत्तम 4 कप्पुलु वाटर सरिपोतायि। ई वाटर नी बागा उडिकिंचुकोवाली। ई विधंगा बागा उडिके टाइम लो మనం నానబెట్టేసుకున్న సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలి। మనం షుగర్ పేషెంట్స్ కి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా హెల్తీగా బెల్లంతో చేసి పెట్టామంటే చాలా బాగా తింటారండి। హెల్తీగా స్వీట్ లైక్ చేసే వాళ్ళకి ఈ విధంగా బెల్లంతో చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు। సగ్గు బియ్యం బాగా ఉడికే టైం లో 1 టీ కప్పు రోస్టెడ్ సేమియాని యాడ్ చేసుకోవాలి। ఈ సేమియాని బాగా సాఫ్ట్ గా ఉడికించుకోవాలండి। అప్పుడే సగ్గు బియ్యం సేమియా రెండు ఈక్వల్ గా ఉడికిపోతాయి। సగ్గు బియ్యం ఈ విధంగా, సేమియా ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికాక చూడండి, ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఇది బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి। మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని యాడ్ చేసుకోవాలి। కావాల్సినని పాలు యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ 1 కప్పు యాడ్ చేసుకున్నా, మొత్తం 5 కప్పులు అయినాయండి। ఈ విధంగా పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ని వేయించుకొని యాడ్ చేసుకుందాం। నేను ఇక్కడ నెయ్యి ప్లేస్ లో పాల మీద మీగడని యాడ్ చేస్తున్నా। ఈ మీగడని నేను ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకుంటా। స్వీట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెయ్యికి బదులుగా ఈ మీగడని యాడ్ చేసుకుంటా। దీని బాగా మెల్ట్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మెల్ట్ అయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి। నచ్చనేయి వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా వేగాక మనం పాయసం లోన యాడ్ చేసుకుంటే అయిపోయిందండి। వేడి వేడిగా సగ్గు బియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది। నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా। ఈ రెసిపీని ఎవరైనా తినొచ్చండి। మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పెట్టొచ్చు। చాలా మంచిది హెల్త్కి, అలాగే బాడీ కూడా చలవ చేస్తుంది। మోషన్స్ అయినప్పుడు కూడా మనకి అమ్మవాళ్ళు ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు। చాలా మంచిది ఇది, బాడీకి బాగా చలవ చేస్తుంది। నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి। మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।